హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు 12th ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్లో ఆడిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాం. మన ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, ఇబాన్ బటూటా ఏ దేశస్థుడు అని అడిగాడు. ఇబాన్ బటూటా విచ్ కంట్రీ అని అడిగాడు. ఏ దేశస్థుడు? మొరాకో కంట్రీ. అలాగే మనం చూసుకుంటే ఇతను ఏ రాజు పరిపాలన కాలంలో వచ్చాడు అంటే, మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనలో వచ్చాడు. అలాగే ఏ సంవత్సరంలో అంటే 1330 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, గాంధీ ఇర్విన్ ఒప్పందం సమావేశం ఏ సమావేశంకు ముందు జరిగింది అని అడిగాడు. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఇయర్ బిఫోర్ విచ్ సెషన్ అని అడిగాడు. మనం చూసుకుంటే ఇది ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1931 మార్చి 5వ రోజున జరిగింది. అలాగే గాంధీ ఇర్విన్కి ఎన్ని డిమాండ్స్ పెట్టాడు అంటే 11 డిమాండ్స్ పెట్టాడు. ఈ 11 డిమాండ్స్ గురించి మనకు ఎగ్జామ్లో అడిగాడు ఎన్ని డిమాండ్స్ అని. అలాగే ఇది 8వ రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు జరిగింది అంటే 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, బ్రహ్మపుత్ర నది ఎక్కడ ఏర్పడింది? వాట్ ఈజ్ ద ఆరిజిన్ ప్లేస్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్? ఎక్కడ ఏర్పడింది? మనకు హిమాలయాలలోని కైలాస పర్వతాలలో ఏర్పడింది. అలాగే దీనిని చైనాలో సాంగ్పో రివర్ అని కూడా అంటారు. ఇది ఎక్కడ కలుస్తుంది అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది. అలాగే దీనిని మనం రెడ్ రివర్ అని కూడా అంటారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, 2019 ఐసీసీ వరల్డ్ కప్ ఏ దేశంలో జరిగింది అని అడిగాడు. ఇన్ విచ్ కంట్రీ హోస్ట్ ఐసీసీ వరల్డ్ కప్ 2019? ఎక్కడ జరిగింది అంటే ఇంగ్లాండ్ మరియు వేల్స్లో జరిగింది. అలాగే అప్పుడు విజేత ఎవరు అంటే ఇంగ్లాండ్. అలాగే ఫైనల్ ఎక్కడ జరిగింది అంటే లార్డ్స్ స్టేడియంలో జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కింది వాటిలో ఏది హార్డ్వేర్ ఇన్పుట్ కాదు అని అడిగాడు. విచ్ ఈజ్ నాట్ ఏ హార్డ్వేర్ ఇన్పుట్. మనం చూసుకుంటే మనకు ప్రముఖంగా హార్డ్వేర్ ఇన్పుట్స్ మాత్రం కీబోర్డ్, మౌజు, స్కానర్ అవుతుంది. మనకు ఇవి కాక వేరే ఏదైనా ఆప్షన్ ఇస్తే అదే ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఇచ్చే లోన్ పైన వేసే వడ్డీ రేటును ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ లోన్స్ బై ఆర్బీఐ టు బ్యాంక్స్? మనం చూసుకుంటే దీనిని రెపో రేట్ అంటారు. అలాగే ఒకవేళ మనం ఆర్బీఐ బ్యాంకుల నుంచి తీసుకునే లోన్పై వేసే వడ్డీ రేటును ఏమంటారు అంటే రివర్స్ రెపో రేటు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, కింది వారిలో సైమన్ కమిషన్లో ఎవరు లేరు అని అడిగాడు. నాట్ ఏ సైమన్ కమిషన్ మెంబర్. మనం చూసుకుంటే అసలు సైమన్ కమిషన్లో సభ్యులు ఎంతమంది అంటే 7. 7 అంటే 7. ఇప్పుడు సైమన్లో సా ఉంది, అలాగే 7 సే 7 కాబట్టి గుర్తుంచుకోవచ్చు సై సే 7. అలాగే మనం చూసుకుంటే ఇందులో సభ్యులు ఎవరెవరు అంటే, సైమన్, అట్లీ, హరేలెవి, ఎడ్వార్డ్ కాడోగర్, విర్నాట్ హార్ట్, జార్జ్ లానే, డొనాల్డ్ హోవర్. వీళ్ళు 7 కూడా సైమన్ కమిషన్లో సభ్యులు. వీళ్ళు కాక వేరే పేరు ఇస్తే అదే ఆన్సర్ అవుతుంది. అలాగే ఇది ఏ సంవత్సరంలో దీనిని ఏర్పాటు చేశారు అంటే 1927 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలో ఎప్పుడు పర్యటించింది అంటే 1928 సంవత్సరంలో పర్యటించింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, 2014 బచ్పన్ బచావో ఆందోళన చేసినందుకు గాను ఎవరికి నోబెల్ బహుమతి లభించింది అని అడిగాడు. 2014 నోబెల్ అవార్డు విన్నర్ ఫర్ బచ్పన్ బచావో ఆందోళన్ ఎవరికి వచ్చింది? కైలాస్ సత్యార్థి గారికి వచ్చింది. అలాగే కైలాస్ సత్యార్థితో పాటు ఎవరికి వచ్చింది అంటే మలాలా యూసఫ్ జాయ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, నెమలి సింహాసనాన్ని దోపిడీ చేసింది ఎవరు? హూ థెఫ్ట్ పికాక్ థ్రోన్? ఎవరు దోపిడీ చేశారు అంటే నాదర్ షా అనే వ్యక్తి దోపిడీ చేశాడు. అలాగే దీనిని తయారు చేసింది ఎవరు అంటే షాజహాన్. ఇది ఎక్కడ ఉండేది అంటే ఎర్రకోటలో ఉండేది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే, పిఎం ఉజ్వల యోజన దేనికి సంబంధించినది అని అడిగాడు. పిఎం ఉజ్వల యోజన స్కీమ్ రిలేటెడ్ టు దేనికి సంబంధించింది? ఇది దీనిని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2016 మే 1 రోజున ప్రారంభించారు. ఇది ఎల్పిజి కనెక్షన్కు సంబంధించింది. అంటే ఇప్పుడు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 5 కోట్ల మందికి ఇవ్వడానికి దీని యొక్క లక్ష్యం మనకు పిఎం ఉజ్వల యోజన యొక్క లక్ష్యం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ తమ తమ పదవులలో లేనప్పుడు దానిని ఎవరు నిర్వహిస్తారు అని అడిగాడు. వెన్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ప్లేసెస్ వేకెంట్. క్వశ్చన్పై కొంచెం క్లారిటీ లేదు, కాకపోతే చాలామంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు రాష్ట్రపతి మనకు అంటే ఆ వేకెంట్ ఖాళీగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి కూడా లేకుంటే ఆ పదవిని ఎవరు నిర్వహిస్తారు అని అడిగారని కొందరు అంటున్నారు. మనం చూసుకుంటే దీనిని ఎవరు నిర్వహిస్తారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్వహిస్తాడు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది అని అడిగాడు. వెన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్? ఎప్పుడు ఏర్పడింది? 1919లో ఏర్పడింది. అలాగే ఇది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే జెనీవాలో కలదు. అలాగే ప్రస్తుతం దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే గాయ్ రైడర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, సరే దీని గురించి చూస్తే మనం ఇటీవల ఈ సంస్థ దేని సంస్థ అంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క గవర్నర్ బాడీకి చైర్మన్గా ఎన్నికైంది ఎవరు అంటే అపూర్వ చంద్ర, మన ఇండియాకు చెందిన అమ్మాయి అపూర్వ చంద్ర. అలాగే
మనకు అంతర్జాతీయ కార్మిక సంస్థకు ఎప్పుడు నోబెల్ శాంతి బహుమతి వచ్చిందంటే 1969 నోబెల్ శాంతి బహుమతి లభించింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడిగాడు. ఆసియాన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్, ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1966. అలాగే ఇది ఎక్కడ కలదు అంటే ఫిలిప్పీన్స్లోని మనీలాలో కలదు. చాలామంది ఏమనుకుంటారంటే ఆసియాన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనగానే ఓన్లీ ఇందులో ఆసియా దేశాలు మాత్రమే ఉంటాయనుకుంటారు, కాకపోతే ఇందులో వేరే కండపు దేశాలు కూడా ఉంటాయి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మనకు సైక్లోన్ ఫనీకి సంబంధించినది అని అడిగాడు. క్వశ్చన్ రిలేటెడ్ టు సైక్లోన్ ఫనీ, అసలు ఇది ఎక్కడ ఏర్పడింది అంటే బంగాళాఖాతంలో ఏర్పడింది. అలాగే ఫనీ అనే పేరును ప్రతిపాదించింది ఎవరు అంటే బంగ్లాదేశ్ దేశం. అలాగే మనకు దీనివల్ల ఏ రాష్ట్రానికి ఎక్కువ తీవ్ర నష్టం కలిగింది అంటే ఒడిశాకు. ఇది ఏ సంవత్సరంలో సంభవించింది అంటే 2019 సంభవించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే 2017 ఇస్రో అత్యధికంగా ఎన్ని ఉపగ్రహాలను పంపింది అని అడిగాడు. అంటే ఒక ప్రయోగంలో ఎన్ని ఉపగ్రహాలను అత్యధికంగా పంపినది అని అడిగాడు. ఇన్ 2017 హౌ మెనీ శాటిలైట్స్ సెండ్ బై ఇస్రో మ్యాక్సిమం? మనకు 104 ఉపగ్రహాలు పిఎస్ఎల్వి C-37 ద్వారా పంపింది. ఇది అప్పట్లో రికార్డు. దీనిని రీసెంట్గా స్పేస్ ఎక్స్ అనే సంస్థ బ్రేక్ చేసింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కింది వాటిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది అని అడిగాడు. నాటియే ఆపరేటింగ్ సిస్టమ్, మనకు ప్రముఖమైనవైతే విండోస్, మ్యాకోస్, లీనక్స్, వీటికి సంబంధించిన సిరీస్లు ఆపరేటింగ్ సిస్టానికి ఉదాహరణ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కింది వాటిలో ఏ పథకం వికలాంగులకు సంబంధించినది అని అడిగాడు. ఇది ఎగ్జాక్ట్గా క్వశ్చన్ తెలియదు, కాకపోతే మనకు వికలాంగులపై క్వశ్చన్ వచ్చింది. మనం చూసుకుంటే దివ్యాంగ స్వావలంబన్ యోజన అనేది మనకు వికలాంగులకు సంబంధించిన పథకం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 2019 పద్మవిభూషణ్ అవార్డు కళారంగంలో ఎవరికి వచ్చింది అని అడిగాడు. హూ గాట్ పద్మవిభూషణ్ అవార్డ్ ఫర్ ఆర్ట్స్ ఇన్ 2019? అయితే మనకు 2019 ఇద్దరికి వచ్చింది కళారంగంలో. ఇద్దరు ఎవరు అంటే తీజన్ బాయి మరియు బలవంత్ మురేశ్వర్. మనం చూసుకుంటే తీజన్ బాయి గురించి ఇప్పటికీ 2 క్వశ్చన్ వచ్చింది. తీజన్ బాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీని ఎవరు స్థాపించారు? హూ ఎస్టాబ్లిష్డ్ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ? ఎవరు స్థాపించారు అంటే హెన్రీ డ్యూరంట్. ఎప్పుడు అంటే 1920. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జెనీవాలో కలదు. మనం చూసుకుంటే ఇప్పటికీ ఒక 4 రావచ్చు ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ గురించి, ఎందుకంటే మనకు ఇది 1920 స్థాపించారు, 2020 100 పూర్తయింది. అలాగే హెన్రీ డ్యూరంట్ అనే వ్యక్తి మొట్టమొదటి నోబెల్ బహుమతి లభించింది, అంటే 1901 నోబెల్ బహుమతి లభించింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బగోరియా డ్యాన్స్ ఏ తెగ యొక్క నాట్య రూపం అని అడిగాడు. బగోరియా బై విచ్ ట్రైబ్? మనకు ఆన్సర్ బిల్లులో అవుతుంది. ఏ రాష్ట్రము అంటే మధ్యప్రదేశ్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కండరియా మహాదేవ్ మందిర్ ఏ ఆలయాలకు సంబంధించింది అని అడిగాడు. కండరియా మహాదేవ్ టెంపుల్ విచ్ అంటే రిలేటెడ్ టు విచ్ టెంపుల్ అని అడిగాడు. మనకు కింద ఆప్షన్లు ఏమిచ్చారంటే కొందరు ఖజురహో అని చెప్తున్నారు, కొందరేమో మనకు ఇట్లా పూరి కళింగ టెంపుల్స్ అని చెప్తున్నారు. మనకు ఆన్సర్ మాత్రం ఇది ఏ ఆలయాలకు సంబంధించింది అంటే ఖజురహో ఆలయాలకు సంబంధించింది, ఇది అక్కడే కలదు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 2 సమావేశాల మధ్య అత్యధిక కాలపరిమితి ఎంత అని అడిగాడు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం టైం పీరియడ్ బిట్వీన్ 2 సెషన్స్? 8 కలదు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఒంటారియో సరస్సులో కలిసే జలపాతం పేరేమిటి అని అడిగాడు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వాటర్ఫాల్ సింక్ ఇన్ ఒంటారియో లేక్? ఏ జలపాతం? నయగారా జలపాతం. ఇది ఏ దేశాల మధ్య కలదు అంటే అమెరికా మరియు కెనడా మధ్య కలదు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే లిథియం సోడియం పొటాషియం ఫాస్ఫరస్లో అత్యధిక పరమాణుకత దేనికి కలదు అని అడిగాడు. అంటే ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఇలానే అడిగాడో తెలియదు, కానీ మనకు పరమాణుకత గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. వాట్ ఈస్ ద మ్యాక్సిమం అటామాసిటీ ఆఫ్ లిథియం సోడియం పొటాషియం ఫాస్ఫరస్? మనం చూసుకుంటే అసలు పరమాణుకత ఏమిటి అంటే చూడండి, ఇక్కడ మనకు హైడ్రోజన్ అటామిసిటీ 2 అని ఉంది కదా. ఇప్పుడు హైడ్రోజన్ అనగానే మనం H2 అని రాస్తాం, కాబట్టి దాని యొక్క అటామిసిటీ 2. హీలియం 1, లిథియం 1, బెరీలియం 1. ఇలా చూసుకుంటే మనకు ఆక్సిజన్ అంటే మనం O2 అని రాస్తాం, కాబట్టి దాని యొక్క పరమాణుకత 2. అలాగే మనం సోడియం పరమాణుకత 1. మనకు ఫాస్ఫరస్ యొక్క పరమాణుకత ఎంత అంటే 4. సల్ఫర్ యొక్క పరమాణుకత ఎంత అంటే 8. కాబట్టి మనకు అత్యధికంగా క్వశ్చన్ ప్రకారం చూసుకుంటే మనకు ఫాస్ఫరస్కు అత్యధికంగా పరమాణుకత ఉంది, 4. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద కాలువ ఏ దేశంలో కలదు అని అడిగాడు. వాట్ ఈజ్ ద బిగ్గెస్ట్ కెనాల్ ఇన్ వరల్డ్? మనం చూసుకుంటే బీజింగ్ హోంగ్జూ గ్రాండ్ కెనాల్ అనేది అతిపెద్ద కెనాల్ అవుతుంది. అలాగే దీనికి మరి ఒక పేరు ఏమిటంటే చైనా గ్రాండ్ కెనాల్. ఇది ఏ నది నుండి ఏ నది వరకు కలదు అంటే యెల్లో నది నుండి యాంగ్జీ నది వరకు కలదు. థ్యాంక్ యూ వెరీ మచ్.